శ్రీ సత్యసాయి సేవా సమితి జగిత్యాల ఆధ్వర్యంలో తల్లిదండ్రులను ఇద్దరిని కోల్పోయి ఒంటరిగా మిగిలిన ఒక అమ్మాయికి 31,116 రూపాయల ఆర్థిక సహకారం అందజేయడం జరిగింది. రాయకల్ మండలం ధర్మాజిపేట గ్రామంలోని గాంధీ తండాకి చెందిన అంగూతు గంగాధర్ మరియు పద్మ, ఒకరు 10 సంవత్సరాల క్రింద, ఇంకొకరు ఇటీవల అనారోగ్యంతో ఇద్దరు కూడా మృతి చెందగా వారి 12 సంవత్సరముల కూతురు శ్రావణి అనాథ అయింది. ఈ విషయం మీడియా మిత్రులు మరియు పత్రికా విలేకరులు ద్వారా తెలుసుకున్న సత్యసాయి సభ్యులు భక్తులందరి సహకారంతో సత్యసాయి సేవా సంస్థ జగిత్యాల తరపున ఆ అమ్మాయి ఉన్నత చదువులు మరియు ఇతర అవసరాల కొరకు తక్షణ సహాయంగా 31,116 రూపాయలు మరియు నిత్యావసర వంట సరుకులు అందజేయడం జరిగింది. అలాగే భవిష్యత్తులో అమ్మాయి ఇతర అవసరాలకు తోడుంటామని భరోసా ఇవ్వడం జరిగింది. ఈ సేవా కార్యక్రమంలో సత్యసాయి సంస్థ తరపున కన్వీనర్ రాజేందర్, లక్ష్మీనారాయణ, శ్రీనివాస్, మహేందర్, రాజమౌళి, మహిళా విభాగం సభ్యులు శ్రీలత, భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నట్టు సంస్థ నిర్వాహకులు రాజేందర్ తెలిపారు. మన రాయకల్ మండలంలో ఉన్నటువంటి ధర్మాజిపేట గ్రామంలో గాంధీ తండ్రికి సంబంధించినటువంటి శ్రీ అంగోల్ గంగాధర్ పద్మ గారు చనిపోవడం జరిగింది. కర్నూలు వాళ్ళ తండ్రి వాళ్ళ యొక్క కూతురు యాక్చువల్ ఇప్పుడు శ్రావణి అని చెప్పేసి మనతో పాటు ఇక్కడ సత్యసాయి సేవా సమితికి రావడం జరిగింది. వారి యొక్క తండ్రి గంగాధర్ గారు 10 సంవత్సరాల క్రితం చనిపోవడం జరిగింది. వాళ్ళ అమ్మ ఈ మధ్యనే అనారోగ్య కారణాలతోటి తను కూడా చనిపోవడం జరిగింది. దాంతో అమ్మాయి తల్లిదండ్రుల్ని కోల్పోవడం జరిగింది. వాళ్ళ బాబాయిలు మరి వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ ఇంట్లో ఉంటూ ఇప్పుడు ప్రస్తుతానికి కలుగుతుంది. కానీ తన యొక్క ఫ్యూచర్ పూజించని చెప్పేసి మన మీడియా మిత్రులు, కొంతమంది పత్రికా విలేకరులు కూడా సత్యసాయి సేవా సమితిని సంప్రదించి మరి సత్యసాయి సేవా సమితి ద్వారా చాలా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు కదా, సో వీరి కూడా అమ్మాయి కూడా ఏమన్నా సహాయంగా నిలబడండి అని చెప్పేసి అనగానే మేము మా సత్యసాయి భక్తులందరం కూడా కలుసుకొని వారికి కొంత అమౌంట్ని జమ చేసేసి దాదాపు 31,116 రూపాయలని అమ్మాయికి ఈరోజు అందజేయడం జరిగింది. ఈ అమౌంట్ అనేది చాలా చిన్న సేవ అయినప్పటికీ కూడా తనకి ఎంతో కొంత ఉపయోగపడాలి అని చెప్పేసి ఒక సత్సంకల్పంతో, ఎందుకంటే అమ్మాయి తల్లిదండ్రులను కోల్పోయింది. మనం ఎన్ని లక్షలు ఇచ్చినా కోట్లు ఇచ్చినా కూడా ఆ తల్లిదండ్రుల్ని కోల్పోయినటువంటి యొక్క పరిస్థితి మనమైతే మళ్ళీ వాళ్ళని తిరిగి తీసుకురాలేము. అయినప్పటికీ ఈ యొక్క అమౌంట్ అనేది అమ్మాయికి ఫ్యూచర్లో తన యొక్క ఎడ్యుకేషన్కి సంబంధించి కానివ్వండి, లేకపోతే తన పెళ్లి కోసం కానివ్వండి, ఇంకా ఏదైనా అవసరాల గురించి ఉపయోగపడాలని చెప్పేసి ఆ బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే 31,000 రూపాయలు మళ్ళీ ఫ్యూచర్లో ఒక 40,000 లాగా 50,000 లాగా పెరిగిన తర్వాత అమ్మాయికి అవసరం ఉన్నప్పుడు ఉపయోగపడేలా ఈ యొక్క రూపకల్పన చేయడం జరిగింది. అమ్మాయికి మంచి జీవితాన్ని ఆ భవన్లో ప్రసాదించాలని చెప్పేసి ఫ్యూచర్లో మంచి ఇంట్లో ఉండి మంచిగా సెటిల్ అయ్యి తన జీవితం బాగుండాలని చెప్పేసి ఆ సత్యసాయి భగవాన్ని కోరుతూ సహకరించినటువంటి భక్తులకు దాతలందరూ కూడా ఈ యొక్క సందర్భంగా ధన్యవాదాలు తెలుసుకుంటాం. దేవుల భగవాన్ శ్రీ సత్యసాయి బాబానికి. అది రైతల్ మండల్ ధర్మాజిపేట విలేజ్ అంగోల్ గంగాధర్ పద్మాల దంపతుల కూతురు శ్రావణి ఉన్న అనారోగ్యంతో వారి శ్రావణి వాళ్ళ తల్లిదండ్రులు అంటే తండ్రి 10 సంవత్సరాల క్రితం చనిపోవడం జరిగింది. వాళ్ళ అమ్మ రెక్కల కష్టపడి సాధింది. ఇచ్చే 10-12 రోజుల క్రితం ఆమె కూడా చనిపోవడంతో అమ్మాయి అనారోగ్యం మారడంతో మాకు సత్యసాయి బాబా కమిటీ వారు మాకు వారి ద్వారా కొంత ప్రొచ్చిన సహాయం చేయడం జరిగింది. వారికి కృతజ్ఞతలు.